कमिश्नर पुलिस रचाकोंडा डीएस चौहान ने मीडिया से बात करते हुए कहा कि शहर हैदराबाद की ये तीन कमिश्नरेट्स में विनायक चतुर्थी एक बड़ा त्यौहार है। शहर भर में रिकॉर्ड तादाद में गणेश मूर्तियां नस्ब की गई हैं। उन्होंने कहा कि गणेश चतुर्थी के पेश नजर गणेश विसर्जन के लिए बड़े पैमाने पर इंतजाम किए जा रहे हैं। उन्होंने कहा कि हमने अपने अमले को विनायक चतुर्थी त्यौहार के लिए महीनों पहले से तैयार कर लिया है और हमने दीगर महकमों के साथ मिलकर तमाम इंतजाम को मुकम्मल कर लिए हैं। गणेश मंडपों की इंतजामिया साथ अमन कमेटियों का इजलास मुनक्कद करके तजावीज ली गई। उन्होंने बताया कि गणेश विसर्जन के पुरअमन इनेकाद के लिए पुलिस की जानिब से माकूल इंतजाम किए गए हैं। अन्नी विषयालु स्पष्टंगा प्लान मन चेप्पिन तर्वात వారు కూడా ప్రతి చోటలో కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు। ఇంకొకటి ఇక్కడ ఛాలెంజ్ ఏముంటది అంటే మనకు వర్కింగ్ ఏజెన్సీస్ డిఫరెంట్ ఉంటాయి। ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్తా, హైదరాబాద్ లో అంతా జీహెచ్ఎంసీ పరిధిలో వస్తుంది। మన దగ్గర జీహెచ్ఎంసీ కూడా ఉంటాయి, మున్సిపాలిటీ కూడా ఉంటాయి, గ్రామ పంచాయతీ ఉంటాయి, ఆర్ఎన్బి కూడా ఉంటాయి। ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాలాపూర్ గణేష్ కి ఉన్న రూట్ సందర్శించాము। ఆ బాలాపూర్ నుండి సిటీ లిమిట్స్ కి ఎంటర్ అయ్యే వరకు మనకు మూడు ఏజెన్సీ మారిపోతాయి। ఒకటి జల్పల్లి మున్సిపాలిటీ వస్తుంది, గ్రామ పంచాయతీ కొంత వస్తుంది, కొంత భాగం జీహెచ్ఎంసీకి వస్తుంది। సో మనం ముగ్గురితో కోఆర్డినేట్ చేయాల్సింది అవసరం పడుతుంది। సో అక్కడ కూడా ఏమేం చేయాలనేది ఇది ప్రత్యేకంగా చేయడం జరిగింది। తర్వాత దానికి అడిషనల్ గా కొన్ని చోట్ల అడిషనల్ క్రేన్ కూడా పెట్టడం జరిగింది, మొబైల్ క్రేన్ కొన్ని రిజర్వ్ లో పెట్టడం జరిగింది। ఈసారి క్రేన్ ఆపరేటర్స్ अंदर 8 అవర్లీ షిఫ్ట్ లో ఉండాలా, ఒకరే లాంగ్ టైం ఉంటే అలసిపోతే లేదంటే వేరే దాంట్లో అబ్సెంట్ అయితే ఇమిడియేట్ గా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కి లైన్ పెరుగుతుంది। కనుక మనం మన మనవి చేసినందుకు దాన్ని మన్నించి జీహెచ్ఎంసీ కూడా టెండర్ కండిషన్ లో ప్రత్యేకంగా క్రేన్ ఆపరేటర్ అండ్ లాస్ట్ డే మనం రెండు క్రేన్ కల్పి ఒక రిజర్వ్ ఆపరేటర్ ని కూడా పెడుతున్నాం। సో దట్ ఎవర్ని కూడా అక్కడ వచ్చిన తర్వాత 80 పరిస్థితుల్లో వేరే కారణం వలన అనవసరం లైన్ లో ఉండాల్సింది అవసరం పడవద్దు, స్ట్రెయిట్ గా వాళ్ళు